Corona virus petla prajalo nirlaksham vahinchavadani prati okkaru corona vaccine teesukovalani municipal chairman palle jitender gowd vice chairman putti vijayalakshmi suchincharu medik jilla ramayampeta community health center nu municipal chairman municipal palakavargam mariyu municipal sibbandi akasmikanga taniki chesaru corona vaccine karyakramam mariyu corona testing kendranni varu sandarshincharu prajalaku kalugutunna ibbandulanu adigi telusukunnaru ee sandarbhanga paluvuru corona testlu cheyatam ledantu municipal chairman drushtiki teeskellaga ventane variki corona testlu cheyalani అధికారులు ఆదేశించారు కరోనా టెస్ట్ కోసం వచ్చే రోగులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా పాత ఆసుపత్రిలో కరోనా టెస్టులు నమోదు చేయాలని మార్పు చేశారు కరోనా టెస్ట్ కోసం వచ్చిన వ్యాక్సిన్ల కోసం వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ప్రజలకు ఏమైనా అసౌకర్యాలు ఉంటే తమ దృష్టికి తెస్తాయి ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శ్రవణ్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్ చిల్క గంగాధర్ బుర్రా అనిల్ కుమార్ మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాదరావు పోచమ్మల శంకర్ బల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఒకటే ఒక చిన్న ప్రాబ్లం ఉండే డాక్టర్ గారు శివకిరణ్ గారు మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది ఎందుకంటే ఇక్కడ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ప్లస్ టెస్టింగ్లకు ఒకటే లైన్ ఉంటుండే అంటే ఒకటే డోర్ ఉంటుండే అది ఇప్పుడు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుతామని డాక్టర్ గారు చెప్పడం చాలా సంతోషం ఇక్కడ ఒకటే కొంచెం ఓపిక పట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి అందరూ కూడా ఏదన్నా కొంచెం డౌట్ ఉన్నా వచ్చి టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే టెస్టులు గవర్నమెంట్ అనేది అందరి టెంపరేచర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి టెస్ట్ చేసుకోండి దయచేసి ఎందుకన్నా ఏమైనా సింప్టమ్స్ నొప్పులు కానీ ఎమోషన్స్ కానీ జ్వరం కొంచెం 100 ఫీవర్ ఉంటే మాత్రం తప్పనిసరిగా వచ్చి టెస్ట్ చేయించుకోవాలి దీనికి భయపడే అవసరం లేదు ఇంకోటి కూడా చెప్తున్నాం మా కౌన్సిలర్స్ కూడా ప్రతి వార్డులో ఉన్నారు వారికి ఒక ఫోన్ చేసినా మాకు ఫోన్ చేసినా మేము వచ్చి మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చి టెస్టులు చేస్తాం దయచేసి భయపడే అవసరం లేదు ఇదేదో తప్పు చేస్తే వచ్చేది కాదు ఇది గాలిలో కూడా వస్తుంది ఎవరితోనో వస్తుంది దయచేసి మీరు ఈ భయపడకుండా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకొకటి కూడా చెప్తున్నాం ఈ పెళ్ళిళ్ళు కానీ ఈ సావులు కానీ ఈ ఫంక్షన్స్ కానీ దయచేసి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు ఎందుకంటే మనం మంచిగుంటే ఏదైనా చేసుకోవచ్చు ఒక్కరు మన వల్ల వేరే వాళ్ళ ప్రాబ్లం వేరే వాళ్ళ మన ప్రాబ్లం కాకుండా చూసుకోండి దయచేసి అందరూ కూడా టెస్ట్ చేయించుకొని రామాయణపేటలో ప్రతి వార్డులో మా కౌన్సిలర్స్ ఉన్నారు మేమున్నాము మీరు ఏది చిన్న సమస్య వచ్చినా మా దగ్గరికి వచ్చి మాకు ఫోన్ చేస్తే సరిపోతుంది మేము వచ్చి మీకు టెస్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ హాస్పిటల్ అంతా కూడా మన డాక్టర్ సహకారము మన మున్సిపల్ చైర్మన్ గారి సహకారము కౌన్సిలర్ల సహకారము అందరిది సహకారం ఉంది అందరూ ఎప్పటికప్పుడు శానిటైజర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో వ్యాక్సినేషన్ కానీ మరియు వేరే జ్వరాలకు కానీ చూపించుకునే వాళ్ళు వస్తారు చిన్నపిల్లల వ్యాక్సిన్ ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా కోవిడ్ టెస్ట్ కూడా అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా శానిటైజర్ చేయడం జరుగుతుంది అందరం చాలా జాగ్రత్తగా ఉండడం జరిగింది ఇప్పుడు ఒకటి ఏంటంటే అందరం ఒకే డోర్ నుండి రావడం జరుగుతుంది కాబట్టి వ్యాక్సినేషన్ ఈ కోవిడ్ టెస్ట్ కోసం పాత హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీన్ని ప్రతి ఒక్కరూ మన రామాయణపేట గ్రామ ప్రజలందరికీ మనవి చేసుకునేది ఏంటంటే మనకి కొంచెం జ్వరం కానీ లూజ్ మోషన్స్ కానీ 100 ఫీవర్ ఉన్నా సరే ఏదైనా మనకు కొంచెం సింటమ్ తెలిసినా వెంటనే మనము ఫీల్ అవ్వద్దు ఫస్ట్ మనకి వచ్చిందా అని చెప్పి ఫీల్ అవ్వద్దు బాధపడద్దు ఒకరికి చెప్పుకుంటే ఎవరు ఏమంటారు అనే ఆలోచన కూడా మనకు రాకుండా వచ్చి వెంటనే టెస్ట్ చేసుకొని మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక మన రామాయణపేట ప్రజలందరం కూడా ఈ కరోనాను ఫస్ట్ మొదటిసారి వచ్చినప్పుడు మనం ఎట్లయితే జాగ్రత్తలు పాటించి ఎక్కువ కాకుండా చూసుకున్నామో అలాంటి జాగ్రత్తలే ఇప్పుడు పాటించి మనం రామాయణపేట గ్రామ ప్రజలందరికీ మనమందరం మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం.